వెల్కమ్ టు ఇల్లాలి వంటలు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సోయాబీన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా సోయాబీన్స్ని తీసుకోవాలి ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి దీంట్లో పుష్కలంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఒక కప్పు కనుక మనం అనుకోండి చాలా మంచిది సరే ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వీటిని వాష్ చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి రెండు నుండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్ పోయిన తర్వాత చూస్తే ఎట్లా ఉడికినాయో చూడండి ఇట్లా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని తాలపు గింజలు వేసుకోవాలి అంటే ఆవాళ్ళు జీలకర్ర మినపప్పు అనమాట కొద్దిగా కర్రీపాకు యాడ్ చేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను మీకు కావాలంటే అల్లం చిన్నుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయడం లేదు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటాలను వేసాను ఇప్పుడు ఇందులో ఉప్పు తగినట్టుగా వేస్తున్నానండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో నేను గరం మసాలా వేస్తున్నాను ఇది నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి మీకు కావాలంటే నేను రెసిపీని పోస్ట్ చేస్తాను ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన సోయాబీన్స్ని వేస్తున్నాను ఇది చక్కగా కలిపేసి ఇందులో మనకి గ్రేవీ ఏ విధంగా కావాలి ఎక్కువ కావాలా లేదంటే పల్చగా కావాలా తెక్కుగా కావాలా దాన్ని బట్టి యాడ్ చేసుకోండి వాటరు ఈ కర్రీ వచ్చేసరికి చపాతీలోకి అన్నంలోకి రెండిట్లోకి బాగుంటుందండి ఇంకా చాలామంది హెయిర్ ప్యాక్ కోసం అనేసి దీన్ని మిక్సీ వేసేసి హెయిర్ ప్యాక్ లాగా వేస్తారు నేనేమైతే అనుకుంటానంటే ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడం కన్నా దీన్ని వారంలో ఒక రెండుసార్లు మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే పైనుండి మనం పెట్టడం కన్నా షైన్ మన బాడీలో నుండే విటమిన్స్ని పంపిస్తే అది గా ఉంటుంది కదండీ సో అలా కూడా మీరు డైట్లోకి ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో విషయానికి వచ్చేసరికి విటమిన్ డి కాల్షియం అనేవి ఎముకలకి చాలా అవసరం కాబట్టి ఇందులో అవి పుష్కలంగా ఉంటాయి ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి దీంట్లో అంతకు మించి ఇందులో అమినో యాసిడ్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదండి ఇది మీరు కూడా ఈ కర్రీ తయారు చేసి వారానికి ఒక రెండు సార్లు అన్న తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇల్లాలి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ